హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై ఛానల్ డాలీ లోకేష్ కంప్యూటర్ ట్రైనింగ్. సో టుడే మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏమిటి అని చూస్తే, మనకి ఇన్వాయిస్ ప్రింట్లో డిక్లరేషన్ అని ఒక పేరు ఉంటుంది. ఆ పేరులో ఏంటంటే, మనం మ్యాక్సిమం చూస్తూ ఉంటాం ఎక్కడైనా మనము హోల్సేల్ షాప్ కానీ, స్పెన్సర్స్ కానీ, రీటైల్స్ కానీ, లేకుంటే ఎక్కడైనా సమ్ వస్తువులు ఏదైనా కొనినప్పుడు తీసుకున్న తర్వాత మళ్ళీ రిటర్న్ తీసుకోము అని వాళ్ళు ముందే కొన్ని కొన్ని పేపర్స్లలో మెన్షన్ చేసి ఉంటారు. కొన్ని కొన్నిట్లలో ప్రింటింగ్ సెట్టింగ్స్లోనే ఆల్రెడీ వాళ్ళు మెన్షన్ చేసి ఉంటారు. వాళ్ళు బిల్లు ఇచ్చినప్పుడు మీరు చూసుకోవాలి. సో ఆ బిల్లులో ఏమేమి ఉంది మ్యాటరు అనేది చూసుకోవాలి. ఒకసారి వాళ్ళ దగ్గర ఏదైనా వస్తువు పర్చేజ్ చేసిన తర్వాత రిటర్న్ తీసుకుంటారా లేదా అనే మ్యాటర్ దీంట్లో మెన్షన్ చేశారా అనేది కూడా మీరు చెక్ చేసుకోవాలి. సో అక్కడ ఉన్న మ్యాటర్లో మనకు నచ్చినట్టుగా మన యొక్క షాప్, మన యొక్క కంపెనీ రూల్స్ రెగ్యులేషన్స్ పరంగా మనము ఆ డిక్లరేషన్లో మ్యాటర్ సబ్మిట్ చేయొచ్చు అనమాట. అంటే మనం ఓన్గా అక్కడ మ్యాటర్ టైప్ చేయొచ్చు, ఒకసారి మా దగ్గర వస్తువులు పర్చేజ్ చేస్తే మళ్ళీ రిటర్న్ తీసుకోము అని మ్యాటర్ టైప్ చేసుకోవాలి. దాన్ని ఎక్కడ సెట్ చేయాలి, తర్వాత కంప్యూటర్ జనరేటెడ్ బిల్ అనేది ఎక్కడి నుంచి జనరేట్ అయింది, అది కడపనా లేకుంటే పొద్దుటూరా లేకుంటే రాజంపేటనా రాయచుట్టినా, జ్యూరిసిడీస్ కేసుని అంటారు దాన్ని. ఓకేనా? ఓకే, అది ఎలా అనేది చూస్తాం ఇప్పుడు. ఓకే, ఫస్ట్ మనం ట్యాలీకి ఎంటర్ అవుతాం. ఇక్కడ ఏంటంటే, ఆల్రెడీ నేను ఒక కంపెనీ క్రియేట్ చేసుకున్నాను, దాంట్లోకి డైరెక్ట్గా వెళ్ళి బిల్ అనేది చూపించడం జరుగుతుంది. ఓకే, సెలెక్ట్ కంపెనీ, హోమ్ అప్లయన్సెస్ ఉంది కదా, ఇంతకుముందు నేను లాస్ట్ క్లాస్ చెప్పినాను, దాన్ని ఓపెన్ చేస్తున్నాను. సో ఆ డిక్లరేషన్ మనం ఫిల్ చేసే ముందు ఇన్వాయిస్ ఒకసారి మీకు సెట్టింగ్ చూపిస్తాను ఎలా అనేసి. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ గణేష్ ట్రేడ్స్ అని పర్సన్తో ఒక బిల్లు నేను జనరేట్ చేస్తున్నాను. ట్యాక్స్ ఇస్తున్నాను. ఆల్ట్ పి, ఎంటర్, ఆల్ట్ జెడ్ ఇస్తున్నాను. ఓకే, కొంచెం అండర్కి వచ్చినట్లయితే ఇక్కడ చూసారా డిక్లరేషన్ అని ఉంది. ఇక్కడ ఏంటి మ్యాటర్ ఏంటి, డిఫాల్ట్గా టాలీ వాళ్ళే ఈ మ్యాటర్ సెట్ చేసి ఉంటారు. ఈ మ్యాటర్ కాకుండా నా షాప్లో, నా కంపెనీలో రూల్స్ రెగ్యులేషన్స్ పరంగా నేను సమ్ మ్యాటర్ టైప్ చేయాలనుకుంటున్నాను. సో ఇక్కడ మనం టైప్ ఎక్కడ చేయాలి అనేది మీకు చూపిస్తాను. ఇక్కడ వీ డిక్లేర్ దట్ దిస్ ఇన్వాయిస్ షోస్ ద యాక్చువల్ ప్రైస్ ఆఫ్ ది గూడ్స్ డిస్క్రైబ్డ్ అండ్ దట్ ఆల్ పర్టికులర్స్ ఆర్ ట్రూ అండ్ కరెక్ట్. ఈ మ్యాటర్ లేకుండా ఈ మ్యాటర్ ప్లేస్లో మన యొక్క మ్యాటర్ రావాలి. తర్వాత దిస్ ఈజ్ ఏ కంప్యూటర్ జనరేట్ ఇన్వాయిస్ దగ్గర ఎక్కడి నుంచి వచ్చింది బిల్ అనేది మనం మెన్షన్ చేసుకోవాలి. అది ఎలా అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఓకే, ఎస్కేప్ ఇచ్చేయండి, బ్యాక్ వచ్చేయండి. సో తర్వాత మనము అకౌంట్స్ ఇన్ఫోలోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత అకౌంటింగ్ ఓచర్ టైప్స్లోకి వెళ్ళాలి. తర్వాత ఆల్టర్, ఇక్కడ మనం వేసేది సేల్సే కాబట్టి సేల్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఎంటర్ ఇవ్వండి. ఇలా ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, డిఫాల్ట్ జ్యూరిస్డిక్షన్ ఉంది కదా, ఇక్కడ నేను కడప అని ఇస్తున్నాను. ఈ సెట్ ఆల్టర్ డిక్లరేషన్ ఉంది కదా, దాన్ని వేసేయాలి. ఓకే, ఈ మ్యాటర్ ఇక్కడ ఉంది, దీన్ని స్పేస్ ఇస్తే మ్యాటర్ అంతా వెళ్ళిపోతుంది. ఇక్కడ నాకు రిలేటెడ్గా సంబంధించిన మ్యాటర్ ఇక్కడ టైప్ చేస్తాను. వెన్ ఎనీ కస్టమర్ పర్చేస్ ఏ ప్రోడక్ట్ ఫ్రమ్ us ఆఫ్టర్ ఐ డోంట్ టేక్ రిటర్న్ ఫ్రమ్ యూ అని ఇచ్చాను. ఓకేనా, సేవ్ చేస్తున్నాను. ఇప్పుడు ఎస్కేప్ ఇచ్చేసి నేను ఒక బిల్ వేస్తాను. అకౌంటింగ్ వచ్చేసి వెళ్తున్నాను. ఇప్పుడు రియల్గా ఒక ఇన్వాయిస్తో నేను బిల్ ఎంటర్ చేస్తున్నాను. ఓకే, సమ్ ప్రోడక్ట్స్ తీసుకుంటాను.
ఆర్టీపీ ఎంటర్ ఆల్ట్ జెడ్ ఇస్తే చూసారా వెన్ ఎనీ కస్టమర్ పర్చేజ్ ఏ ప్రోడక్ట్ ఫ్రమ్ అస్ ఆఫ్టర్ ఐ డోంట్ టేక్ రిటర్న్ ఫ్రమ్ యూ సో తర్వాత ఈ మ్యాటర్ నేను అక్కడ టైప్ చేశాను ఆటోమేటిక్గా అది ఇక్కడికి వచ్చింది ఇన్వాయిస్లోకి ఆటోమేటిక్గా వచ్చేసింది తర్వాత సబ్జెక్ట్ టు కడప అని ఆటోమేటిక్గా వచ్చేసింది చూడండి ఈ విధంగా మనము డిక్లరేషన్ ఫామ్లో ఎవరైనా కస్టమర్స్ మన దగ్గర ఏదైనా వస్తువులు పర్చేజ్ చేసినప్పుడు మనం ఏం చేయాలంటే ఈ విధంగా మనం మెన్షన్ చేసుకోవచ్చు ఈ యొక్క ఆప్షన్ మనకి ఉందన్నమాట ఓకే ఇది ఎలా అనేది నీకు చెప్పడం జరిగింది ఓకే ఇది మీకు అర్థమైంది అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్స్ అడగండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ